దర్జీల హక్కులు సాధించుకోవడానికి టైలర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని ప్రభుత్వాలు స్పందించాలని ప్రకాశం జిల్లా దర్జీల సంఘం అధ్యక్షురాలు ప్రమీనారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని యూనియన్ బ్యాంక్ పైన శ్రీ లక్ష్మీ శ్రీనివాస లేడీస్ ఉచిత టైలరింగ్ సెంటర్ను నిర్వాహకురాలు కాల్వ అంజలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా టైలర్స్ సంఘం అధ్యక్షురాలు ప్రమీనారెడ్డి, కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు పాల్గొన్నారు. మొదటగా రిబ్బన్ కట్ చేసి అనంతరం కొబ్బరికాయ కొట్టి టైలరింగ్ సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్జీలకు కుటుంబ పోషణకు కావలసిన అవసరాల గురించి జిల్లా అధ్యక్షురాలు ప్రమీలారెడ్డి, జెడ్పీటీసీ సారే వెంకటనాయుడుకు, మహిళా దర్జీలకు వివరించారు. అనంతరం టైలర్లుగా దర్జీల సంఘంలో చేరిన వారికి పత్రాలను అందజేశారు. అనంతరం లేడీస్ టైలరింగ్ సెంటర్కు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేసిన దాతలకు మరియు మండల కుట్టు మిషన్ అసోసియేషన్ వారిని సన్మానించారు. టైలర్లను మొదటగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించారని, టైలర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు అప్పట్లో 1 కోటి రూపాయలు విడుదల చేశారని, కానీ అది సరిపోవని ఉద్దేశంతో మధ్యలో ఆగిపోయాయని, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైలర్లను మరోమారు గుర్తించి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారని, అలాగే ప్రభుత్వం స్పందించి మరిన్ని సదుపాయాలను టైలర్లకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ మౌలాలి, ఎంపీటీసీలు సుభాని, తిరుపతిరాజు, మండల టైలర్ అసోసియేషన్ కార్యవర్గం, కుట్టు మిషన్లను అందజేసిన దాతలు, మహిళా దర్జీలు ఇతరులు పాల్గొన్నారు. ఎవరికి ఏమైనా రెస్ట్ ఉంటుంది, కానీ మా టైలర్స్కి అనేది రెస్ట్ ఉండదు. పండగలు వచ్చినా ఏం వచ్చిండా కూడా ప్రతినిత్యం అనేది టైలర్స్ కష్టపడతాను ఉండి సంతోషం, పండగలు చేసుకునేటది కూడా ఉండదు, హ్యాపీనెస్ లేకుండా ప్రతి ఒక్కరిని సంతోషం వాళ్ళ సంతోషంలోనే మేము సంతోషం చూసుకుంటాము. ఇలా మా టైలర్స్ చాలా పేద మంది ఏమంటే ఒక్కరోజు కూడా వర్క్ లేకపోయినా కూడా ఆ రోజు ఇంట్లో ఇబ్బందులు పడే పరిస్థితులలో మేమంతా కూడా స్వామి గారు ఒకటే చెప్పిండారు, ఆయన లేరు, కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము స్వామిగారిని ఈరోజు టైలర్ హెల్పర్ బోర్డు కావాలని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైలర్స్ని గుర్తించాడు. గుర్తించి ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 1 కోటి రూపాయలు మా టైలర్స్కి ఏ విధంగా సరిపోవని మాకు మేము అవి మళ్ళీ రిటర్ను లెటర్ రాయడం జరిగింది. మా టైలర్స్కి వెల్ఫేర్ బోర్డు వస్తే మా అందరు టైలర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. కాకపోతే టైలర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు, ఏంటి అని చెప్పి సార్ చెప్పడంతో ఆనాటి నుంచి మేము ప్రతి ఒక్క టైలర్ అనే ఒక వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సభ్యత్వం చేపించడం జరిగింది. ఆ టైలర్స్ హెల్పర్ బోర్డు ఎందుకు అడుగుతున్నాము అంటే దాంట్లో వచ్చేసి 14-15 వరకు ఉన్నాయి టైలర్స్. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ 3,000 రావాలనేది ఒక డిమాండ్. ఇంకోటి 10th క్లాస్ చదివిన వాళ్ళకి సబ్సిడీ కింద డిగ్రీ వరకు ఫ్రీగానే గవర్నమెంట్ చదివించాలనేది ఒక డిమాండ్. ఉచితంగా టైలరింగ్ సెంటర్ పెట్టి 10 మందికి నేర్పించడం, 10 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా తను కూడా ఉపాధి పొందుతూ అంజలి గారు ఈ కృషి చేస్తున్నందుకు ఆమెను కూడా అభినందిస్తూ, ఏదైతే మార్కాపురం నుంచి వచ్చేసినటువంటి జిల్లా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇంటి స్థలం కావాలన్నా ఆల్రెడీ మనం జగనన్న కాలనీలో ఇస్తున్నాం కాబట్టి ఏదైతే మీరు అనుకున్నటువంటి కోరిక ఒకటి ఉందమ్మా, పింఛన్ అనేది ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. తప్పనిసరిగా మీరు టైలర్స్ అసోసియేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా యూనిటీ ముఖం, మీకు రాజకీయాలతో పని లేదు, అందరితో కలిసిమెలిసి ఉండటం, మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడంలో మీరు భాగస్వాములయ్యి మీరంతా ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకుంటూ మీరందరూ బాగుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మార్కాపురం పట్టణంలో